ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం గోధుమ పిండితో నిప్పట్టు తయారు చేస్తాము. గోధుమ పిండి నిప్పట్టు తయారు చేసేదానికి కావలసినవి ఒక కప్పు గోధుమ పిండి, ఒక టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడే ఉప్పు, రెండు స్పూన్లంత నెయ్యి, ఒక స్పూన్ వాము, కస్తూరి మెంతి, ఇప్పుడు ఒక పాత్రలో గోధుమ పిండి, రెండు స్పూన్ల నెయ్యి, కారం పొడి వాముని ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. కస్తూరి మెంతిని కూడా ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోధుమ పిండి తయారైంది. మూడు గుంటలు తయారు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిక్కాలి. ఇలా తిక్కిన తర్వాత కటింగ్ కోసం ఇలా రౌండ్గా ఉండేటువంటి ఒక కప్పును తీసుకొని ఇలా కప్పుతో కట్ చేసుకోవాలి. అప్పుడు అన్ని నిప్పట్లు కూడా ఒకటే సైజులో ఉంటుంది. చూడండి, ఇలా ఏదంతా పిండి ఉందో దాన్ని కూడా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇంకా ఏదైతే పిండి ఉందో దాన్ని కూడా ఈ విధంగా తిక్కుకోవాలి. దీన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇంకొక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్ని నిప్పట్లు కూడా తయారయ్యింది. ఈ విధంగా ఫోర్కుతో ఈ విధంగా కాట్లు లాగా పెట్టుకోవాలి. అప్పుడు బాగా అది ఫ్రై అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది. ఈ ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి. దానికి మధ్యలో కాట్లు పెట్టినాం కదా, కాబట్టి బాగా అది ఫ్రై అవుతుంది. బాగా క్రిస్పీగా ఉంటుంది. సాయంత్రం స్నాక్స్గా కూడా చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేస్తూ ఉన్నాను. చూడండి, రోజ్ కలర్ అంటే గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే ఇంకా మిగిలినాయో దాన్ని కూడా ఈ విధంగా గోలించి తీసేసుకోవాలి. చూడండి, ఇలాంటి నమ్కీన్ రెడీ అయ్యింది. గోధుమ పిండితో నిప్పట్టు స్నాక్స్ రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. చూడండి, నేను దీన్ని ఈ విధంగా తుంచి చూపిస్తూ ఉన్నాను. గోధుమ పిండితో నిప్పట్టు రెడీ.